జై మీడియాకి స్వాగతం. మీకోసం కొన్ని వంటింటి చిట్కాలు. అన్నం వండేటప్పుడు గెంజి వాచకుండా అత్యవసరంగా వండాలి. అంటే 1:2 నిష్పత్తిలో బియ్యం నీరు పోసి ఉడికించాలి. అట్లు, దోశలు, ఇడ్లీ, వడ, కిచిడీ తయారీలో పొట్టు పప్పులను వినియోగించాలి. పప్పు, ధాన్యం ఒకే రకం రోజు వాడటం కన్నా 2-3 రకాలుగా వాడితే మేలు. ఆవిరితో ఉడికిన ఆహార పదార్థాలు తక్కువగా పోషకాలను నష్టపోవడమే కాకుండా సులభంగా జీర్ణమవుతాయి కూడా. పప్పులు, కూరలు ఉడికిన తర్వాత మిగిలిపోయిన నీటిని పారపోయకుండా చారులో కానీ పులుసులో కానీ వాడుకోవాలి. క్యారెట్, బీట్రూట్ను ఉడికించిన నీటిని వృధా చేయకుండా అన్నం ఉడికించేందుకు వాడితే అన్నం రుచికరంగానూ పోషక విలువలను కలిగి ఉంటుంది. రంగు రెడ్ పలావ్లా ఉంటుంది. మరి ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.